నమస్తే వెల్కమ్ టు కేటీవీ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు నిండిన ఇప్పటికీ విభజన హామీలు పూర్తిగా అమలు కాలేదు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు జరగలేదు నీళ్లకు సంబంధించి వివాదాలు తేలలేదు నాడు విభజనను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం భుజాలకెత్తుకున్న కాంగ్రెస్ బీజేపీలు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను వారి కర్మానికి వదిలేశాయి దీనిపైనే మేధావులు మండిపడుతున్నారు లో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతోందని ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తిగా ఉండేవారు తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా నిధులు నీళ్లు ఏపీ ప్రాంతానికే తరలించేస్తున్నారన్న ఆగ్రహం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉంది ఉద్యోగ నియామకాల్లోనూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆక్రోశించారు నీళ్లు నిధులు నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పోరాడుతూ వచ్చారు మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ హయాంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది దానికి నాటి ప్రతిపక్షమైన బీజేపీ కూడా మద్దతు పలికింది కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోటీలు పడి సహకరించాయి అలా రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు కొత్త రాష్ట్రంగా రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ బీజేపీలు ఎన్నో హామీలు ఇచ్చాయి ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ వెనుకబడ్డ జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ఆర్థిక సాయం వంటి హామీలను ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి నాటి ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు పలికింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కొన్ని హామీలిచ్చారు గిరిజన యూనివర్సిటీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో పాటు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ హామీలిచ్చిన కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది నాడు దగ్గరుండి విభజన బిల్లుకు మద్దతునిచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చింది నేటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూనే ఉంది ఇన్నేళ్లు గడిచిన ఇంతవరకు విభజన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు అదేమంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలు అన్నారు కాబట్టి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చామంటోంది బీజేపీ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాల్సి ఉంది మీరెందుకు దాన్ని నిర్మించడం లేదని అడిగితే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును మేమే కట్టుకుంటామని అడిగారు కాబట్టి ఆయనకే ఇచ్చేశామని చెప్పి బీజేపీ చేతులు దులిపేసుకుంది తాము కట్టుకుంటామని పోలవరాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు పోలవరం కాంట్రాక్టును తమ పార్టీకి చెందిన రాయపాటి సాంబశివరావు నేతృత్వంలోని ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టారు ఆ కంపెనీకి ఆ పనులు చేసే అర్హత కానీ అందుకు అవసరమైన సామాగ్రి కానీ లేదని తేలడంతో తిరిగి ఆ కాంట్రాక్టు మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది ఇక పోలవరంను పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టును భుజాలకెత్తుకున్నారు చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టులో నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సంస్థ కాగ్ తన నివేదికలో ఆరోపించింది మతానికి ఐదేళ్ల బాబుపాలనలో పోలవరం ప్రాజెక్టు గేట్లు కూడా ఏర్పాటు చేయకుండా ఆపేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరంపై దృష్టి సారించాల్సి వచ్చింది గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీయే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా మారిందని ఆరోపించారు అది చంద్రబాబుకు ఏటీఎం కావడానికి బీజేపీయే కారణం అంటున్నారు విశ్లేషకులు తాము కట్టాల్సిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఎలా పెట్టిందని వారు ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు వద్దన్నారు కాబట్టే హోదా ఇవ్వలేదంటోంది బీజేపీ కానీ విభజన సమయంలో హోదా ఇస్తామన్నది చంద్రబాబు నాయుడికి ఇచ్చిన హామీ కాదు అది ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ దాన్ని చంద్రబాబు పేరుతో పక్కన పెట్టడం కూడా బీజేపీ తప్పిదిమే అంటున్నారు మేధావులు అందులో బీజేపీది ఎంత తప్పో టీడీపీది కూడా అంతే తప్పంటున్నారు విశ్లేషకులు తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అందించాల్సిన నిధుల కోసం ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యారు పదిహేడు వేల కోట్లకు పైగా నిధులను తాత్కాలిక ప్రాతిపదికన విడుదల చేయాలని ఏపీ డిమాండ్ చేసింది దానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని అంటున్నారు మరి విశాఖ రైల్వే జోన్ మాటేంటి అంటే అదిగో ఇదిగో వస్తోంది అంటూ తొమ్మిదేళ్లుగా కథలు చెబుతూనే వస్తోంది కేంద్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా అటకెక్కించేసింది బీజేపీ ప్రభుత్వం ఇటు తెలంగాణలోను బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని పక్కన పెట్టేశారు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు అంతేకాదు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు కూడా పూర్తి కాలేదు ఇప్పటికీ తెలంగాణలో ఏపీకి చెందిన వేలాది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి వాటి విషయాన్ని తేల్చడం లేదు తెలంగాణ ప్రభుత్వం తమకి వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఏపీ ట్రాన్స్కో అంటోంది దాన్ని కూడా కేంద్రం తేల్చలేదు ఇలా తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను వీధిన పడేసింది సమస్యలు పరిష్కరించకుండా తమాషా చూస్తోంది తామిచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతోంది గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేసింది అప్పుడు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు సమస్యలు లేకుండా సజావుగా చక్కబెట్టింది కానీ ఏపీ విభజన విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీజేపీ కూడా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న రాజకీయ లెక్కలతోనే ఆదరా బాదరాగా రాష్ట్ర విభజన చేసి పారేశారు పోని ఆ తర్వాత అయినా తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ ఎలాగో ప్రతిపక్ష పరిమితమైంది కాబట్టి అది చేయడానికి ఏమీ లేదు కానీ అధికారంలో ఉన్న బీజేపీ కూడా అది తనకి సంబంధించిన వ్యవహారం కాదన్నట్లు ఉండిపోవడమే దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన మేధావులు దుయ్యబడుతున్నారు మీకు నచ్చినట్లయితే కేటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే